సో హలో గైస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్ గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం లైక్ డానియల్ బ్రాన్ గురించి ద మిస్ గురించి అలెక్సా బ్లెక్స్ గురించి కెవిన్ ఓవెన్స్ గురించి డీన్ అమ్రోస్ గురించి రెన్ యంగ్ గురించి రేప్ కాపోయే స్మాక్ డౌన్ హైలైట్స్ ప్రివ్యూ గురించి షాషా బ్యాంగ్స్ గురించి కార్మెలా గురించి ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి ద ఫీల్డ్ గురించి అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేసేకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం డానియల్ బ్రాన్ గురించి, ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు 3 weeks బ్యాక్ జే ఉసో స్మాక్ డౌన్ లో డానియల్ బ్రాన్ పైన చాలా డేంజరస్ గా అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత మనకి డానియల్ బ్రాన్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు. కానీ గాయస్ రీసెంట్లీ ది బేలా ట్విన్స్ యూట్యూబ్ ఛానల్లో డానియల్ బ్రాన్ వైఫ్ బ్రీ బేలా ఒక వీడియో అప్లోడ్ చేసినారు. అండ్ గాయస్ ఆ వీడియోలో మనకి డానియల్ బ్రాన్ కనిపించినారు. అండ్ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన మనకి చాలా సంవత్సరాల తర్వాత డానియల్ బ్రాన్ ఒక న్యూ లుక్ లో అంటే ఒక న్యూ హెయిర్ స్టైల్లో న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. అవును గైస్ డానియల్ బ్రాన్ ఇప్పుడు తన హెయిర్ స్టైల్ చేంజ్ చేశారు. డానియల్ బ్రాన్ ఇప్పుడు మనకి టోటల్ న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. అండ్ గైస్ అంతా మంచిగా ఉంటే డానియల్ బ్రాన్ ఇదే లుక్ లో డబ్ల్యూడబ్ల్యూలో చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారు. సో గైస్ అందుకని మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి మీకు డానియల్ బ్రాన్ ది న్యూ లుక్ ఎలా అనిపించింది, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ అంతేకాదు నేను మీ అందరికి ఇంతకు ముందే ఒక వీడియోలో అంటే మనకు వచ్చే రూమర్స్ గురించి అప్డేట్ ఇచ్చినా. అండ్ గైస్ ఇప్పుడు మనకి అదే రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చే రూమర్స్ ప్రకారం ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ డానియల్ బ్రాన్ కావచ్చంట. సో చూసాం గైస్ ఈ రూమర్ ఎంత నిజమో ఎంత అబద్ధమో అది మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. బట్ ప్రెజెంట్ కోసం అయితే డానియల్ బ్రాన్ మనకి న్యూ లుక్లో కనిపిస్తున్నారు. సో గైస్ మీకు ఈ న్యూ లుక్ ఎలా అనిపించిన మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ ద మిస్ గురించి, ఎందుకంటే గాయస్ రీసెంట్లీ సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ద మిస్కి తిడుతున్నారు. లైక్ మన ఛానల్లో మీరు చాలామంది కామెంట్ చేస్తూనే ఉంటారు అన్న ద మిస్ ఒక వేస్ట్ సూపర్ స్టార్, ద మిస్కి అసలు మనీ ద బ్యాంక్ రిక్వెస్ట్ ఎందుకు ఇచ్చినారు, ద మిస్ ఒక వేస్ట్, అసలు ద మిస్ డిజర్వింగ్ సూపర్ స్టార్ కాదని వీళ్ళు చాలామంది మన ఛానల్లో కామెంట్ చేస్తూనే ఉంటారు. అండ్ గాయస్ అంతేకాదు ఓన్లీ మీరని కాదు మొత్తం వరల్డ్ వైడ్లో ఉన్న ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో డబ్ల్యూడబ్ల్యూ అకౌంట్స్లో అంటే డబ్ల్యూడబ్ల్యూ ట్విట్టర్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ ద మిస్ ట్విట్టర్ అకౌంట్లో అందరు ద మిస్కి తిడుతూనే ఉంటారు. చాలా సంవత్సరాలు తిడుతున్నారు అండ్ రీసెంట్లీ చాలామంది ఫ్యాన్స్ తిడుతూనే ఉంటారు ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ కాదని ద మిస్కి చెప్తారు. సో అందుకనే రీసెంట్లీ ద మిస్ తన హేటర్స్కి చాలా జబర్దస్త్ రిప్లై ఇచ్చినారు. సో ద మిస్ ఏమన్నారు అంటే చూడండి, చాలామంది అంటే చాలామంది ఫ్యాన్స్ నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు, నేను ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ కాదని చాలామంది చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే నేను డబ్ల్యూడబ్ల్యూలో చాలా కష్టపడి వచ్చినాను, నేను డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంచి పేరు సంపాదించినాను, నేను డబ్ల్యూడబ్ల్యూలో పెద్ద పెద్ద టైటిల్స్ మీకు గెలిచినాను. సో నేను ఆల్రెడీ ఒక మంచి సూపర్ స్టార్ని, బట్ నాకు ఫ్యాన్స్ ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. కానీ రియాలిటీ ఏంటంటే నేను ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్ని అండ్ అయినా ఇంతమంది తిడుతున్నారు కదా, అంటే చాలామంది ఫ్యాన్స్ తిడుతున్నారు కదా. సో నేను ఇలా బ్యాడ్ వర్డ్స్కి ఒక పాజిటివ్ వేలా తీసుకుంటాను. అవును గైస్ ద మిస్ ఏమన్నారు అంటే నా హేటర్స్ నన్ను తిడుతున్నారు, సో వీళ్ళు తిడుతున్నారని నేను బాధపడతలేను, నేను అలా బ్యాడ్ వర్డ్స్కి నేను ఒక మంచి అంటే ఒక మోటివేషన్లా తీసుకుంటున్నాను, నేను అలా బ్యాడ్ వర్డ్స్కి నేను ఒక పాజిటివ్ ఇలా తీసుకుంటున్నాను. సో అందుకే నేను ఈరోజు మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ ఉన్నాను అండ్ ఫ్యూచర్లో నేను కంపల్సరీ టైటిల్ బి గెలుస్తానని ద మిస్ చాలా సాలిడ్గా రిప్లై ఇచ్చినారు హేటర్స్కి. సో గైస్ ద మిస్ చెప్పింది కరెక్టా రాంగా, మీకు ఏమనిపిస్తుందో అండ్ మీ ప్రకారము ద మిస్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టారా కాదా మీకు ఏమనిపిస్తుందో గైస్ మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అలెక్సా బ్లెక్స్ గురించి, ఎందుకంటే గాయస్ నేను మీ అందరికి రీసెంట్లీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అలెక్సా బ్లెక్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చాలా తొందరలోనే అలెక్సా బ్లెక్స్ మ్యారేజ్ చేసుకుంటారని నేను మీ అందరికి ఒక వీడియోలో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ గాయస్ రీసెంట్లీ ఏమైందంటే అలెక్సా బ్లెక్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో అలెక్సా బ్లెక్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అలెక్సా బ్లెక్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఒక పెద్ద ట్రెండ్ నడుస్తుంది అండ్ అది ఏంటంటే చాలామంది సూపర్ స్టార్స్, చాలామంది ఉమెన్ సూపర్ స్టార్స్ బ్రేక్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు బేబీస్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, సో మీరు బి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా చిల్డ్రన్స్ ప్లాన్ చేస్తున్నారా, అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా బేబీ కోసం ప్లానింగ్ చేస్తున్నారా అని అలెక్సా బ్లెక్స్కి అడిగినప్పుడు అలెక్సా బ్లెక్స్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి
ఓపెన్లీ చెప్పాలంటే నా కాంట్రాక్ట్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూతో 3 ఇయర్స్ వర్క్ ఉంది. అవును గాయస్, అలెక్సా బ్లేక్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చినారు ఆ ఇంటర్వ్యూలో. సో అలెక్సా బ్లేక్ ఏమన్నారంటే చూడండి, నా కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూతో స్టిల్ 3 ఇయర్స్ 3 అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది. సో ఇంకా నేను 3 సంవత్సరాల వాళ్ళు కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తాను, నేను రెస్లింగ్ చేస్తాను, అండ్ 3 ఇయర్స్ తర్వాత నేను 100% ఒక పెద్ద బ్రేక్ తీసుకుంటాను, అండ్ దాని తర్వాత 100% బేబీస్ ప్లాన్ చేస్తానని అలెక్సా బ్లేక్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అవును గాయస్, అలెక్సా బ్లేక్ ఏమన్నారంటే నా కాంట్రాక్ట్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూతో ఒక 3 ఇయర్స్ 3 అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది. సో ఆ 3 ఇయర్స్ అయిపోయాక నేను, అంటే నా కాంట్రాక్ట్ అయిపోయాక నేను ఒక బ్రేక్ తీసుకుంటాను అండ్ నేను దాని ద్వారా చిల్డ్రన్స్ ప్లాన్ చేస్తాను అని అలెక్సా బ్లేక్ చెప్పినారు. అండ్ అంతగా అలెక్సా బ్లేక్ ఏమన్నారంటే చాలామంది ఉమెన్ సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు 40 ఏజ్ వచ్చినప్పుడు 45 ఏజ్ వచ్చినప్పుడు బేబీస్ ప్లాన్ చేస్తున్నారు, బట్ నేను అలా కాదు, నా ఏజ్ ఇప్పుడు 29. సో ఇంకా 3 ఇయర్స్ తర్వాత నా ఏజ్ 32 లేదంటే 33 ఉంటుంది. సో నేను నా ఏజ్ 32 33 ఉన్నప్పుడు నేను బేబీస్ ప్లాన్ చేసుకుంటానని అలెక్సా బ్లేక్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అండ్ గైస్, బేబీస్ అంటే గుర్తొచ్చింది రీసెంట్లీ ఏడబ్ల్యూ షోలో జాన్ మాక్స్లీ అంటే మన టీన్ ఆంబ్రోస్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే రేని యంగ్ ప్రెగ్నెంట్ ఉన్నారంట. అవునుగా చూడండి, ఏడబ్ల్యూ డైనమైట్ షోలో జాన్ మాక్స్లీ ఒక ప్రోమో కట్ చేసినారు, అండ్ ఆ ప్రోమోలో ఇన్డైరెక్ట్లీ డీన్ ఆంబ్రోస్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే నా వైఫ్, అంటే నా ప్రెగ్నెంట్ వైఫ్ నా ఇంట్లో ఉందని, అంటే ఆ ప్రోమోలో జాన్ మాక్స్లీ ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేసిన, అంటే నా ప్రెగ్నెంట్ వైఫ్ నా ఇంట్లో ఉందని డీన్ ఆంబ్రోస్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ డీన్ ఆంబ్రోస్ ఈ అనౌన్స్మెంట్ చేయగానే మొత్తం సోషల్ మీడియాలో చాలా పెద్ద అంగం అయిపోయింది. అంటే అందరు ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ అయిపోయినారు. డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ అందరు, రేని యంగ్ ఫ్యాన్స్ అందరూ గుడ్ విషెస్ పంపించినారు రేని యంగ్ అండ్ డీన్ ఆంబ్రోస్కి. అండ్ అంతేకాదు, ఏడబ్ల్యూ ఓనర్ ఏడబ్ల్యూ చైర్మన్ టోనీ ఖాన్కి బెస్ట్ విషెస్ పంపించినాడు మన డీన్ ఆంబ్రోస్ అండ్ రేని యంగ్కి. అండ్ గస్ అంతేకాదు, ఓన్లీ టోనీ ఖాన్ అని కాదు, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అందరూ చాలా ఓపెన్లీ రేని యంగ్కి గుడ్ విషెస్ పంపిస్తున్నారు, అందరూ చాలా మంచి మంచి విషెస్ పంపిస్తున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ గస్ ఫ్యాన్స్ అందరు చాలా మంచి మంచి విషెస్ పంపించినారు. అండ్ గస్ అసలు ఈ న్యూస్ నిన్ననే లీక్ అయిపోయింది, బట్ గస్ నేను నిన్న కొంచెం బిజీ ఉండే, సో అందుకని నేను నిన్న వీడియో చేయలేదు. సో అందుకని నేను ఈ రోజు ఈ అప్డేట్ కవర్ చేస్తున్నాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే, డీన్ ఆంబ్రోస్ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నారు, అండ్ తొందరలోనే వాళ్ళ ఇంట్లో ఒక మంచి బేబీ వస్తున్నాడు. అండ్ కాస్త అంతేకాదు, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్కి ఏం చెప్పాలేమో అర్థం కాదు. ఆ ఫ్యాన్స్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే, డీన్ ఆంబ్రోస్కి రేనియంకి ఏమని ట్వీట్ చేస్తున్నారు అంటే, అంటే మీరు కరోనా వైరస్ ఉన్నప్పుడు, అంటే ఈ సిచ్యువేషన్, అంటే మీ లాక్డౌన్లో ఈ పనులు చేస్తున్నారా అని చాలామంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే కదా చూడండి, సెలబ్రిటీస్ వీళ్ళు అంత ఈజీలీ టైం తీయలేరు బేబీస్ కోసం, బట్ ఈ కరోనా వైరస్ వల్ల వీళ్ళకి ఒక మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే ఈ కరోనా వైరస్లో పనిచేసిన ఒకటి చేయకుండా ఒకటి, అందుకనే రేని యంగ్ బి లీవ్ తీసుకున్నారు, డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిపోయినారు రేని యంగ్. సో ఒక టైప్లోగా చూడండి, సెలబ్రిటీస్ ఒక మంచి అవకాశం దొరికింది. సో అందుకనే వీళ్ళు బేబీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో దీంట్లో తప్పేముంది నాకు ఏం అర్థం లేదు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో గలీజ్గా మాట్లాడుతున్నారు ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, డీన్ ఆంబ్రోస్ అండ్ డీన్ ఆంబ్రోస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ గురించి. ఎందుకంటే గైస్, నెక్స్ట్ వీక్ ఎన్ఎక్స్టీలో కెవిన్ ఓవెన్స్ వెళ్తున్నారంట. అవును గైస్, నెక్స్ట్ వీక్ ఎన్ఎక్స్టీలో కెవిన్ ఓవెన్స్ వస్తారంట. అంటే గైస్ చూడండి, కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేయడానికి వెళ్తలేరు, జస్ట్ అక్కడ కామెంటరీ చేయడానికి వెళ్తున్నారని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినా. మీరు వచ్చి మీ స్క్రీన్ పైన నెక్స్ట్ వీక్ మనకి కెవిన్ ఓవెన్స్ ఎన్ఎక్స్టీలో యాజ్ ఏ కామెంటర్ కనిపిస్తారు. సో అందుకని గైస్ నేను అంటే ముందే కెవిన్ ఓవెన్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలామంది నెక్స్ట్ వీక్ ఎన్ఎక్స్టీ చూస్తారు, అండ్ మీరు చాలామంది నా కామెంట్స్లో అడుగుతారన్నా కెవిన్ ఓవెన్స్ ఎందుకు వచ్చినాడు ఎన్ఎక్స్టీలో అని మీరు చాలామంది కామెంట్ చేస్తారు. సో అందుకే నేను మీ అందరికీ ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ వీక్ ఎన్ఎక్స్టీలో మన వెడ్ బెరెట్ లీవ్ తీసుకుంటున్నారంట. అంటే వెడ్ బెరెట్ కామెంట్ చేస్తున్నారు కదా, సో ఆయన నెక్స్ట్ వీక్ కోసం లీవ్ తీసుకుంటున్నాను. సో ఆయన ప్లేస్లో ఓన్లీ ఒక వారం కోసం కెవిన్ ఓవెన్స్ వస్తున్నారు కామెంట్ చేయడానికి. అండ్ మేబీ చెప్పలేం, కెవిన్ ఓవెన్స్ పర్మనెంట్గా ఎన్ఎక్స్టీలో వెళ్ళొచ్చు, బట్ ప్రెసెంట్ కోసం అయితే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం నెక్స్ట్ వీక్ కోసం, జస్ట్ ఒక వారం కోసం కెవిన్ ఓవెన్స్ ఎన్ఎక్స్టీలో వెళ్తున్నారంట యాజ్ ఏ కామెంటర్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం షాషా బ్యాంక్స్ గురించి. ఎందుకంటే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, 2 వీక్స్ బ్యాక్ కార్మేలా షాషా బ్యాంక్స్ పైన సడన్లీ ఇంకా వచ్చి అటాక్ చేసినారు. అండ్ లాస్ట్ వీక్ స్మాక్డౌన్లో కార్మేలా మరొకసారి అటాక్ చేసినారు షాషా బ్యాంక్స్ పైన. సో అందుకని రీసెంట్లీ షాషా బ్యాంక్స్ ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు షాషా బ్యాంక్స్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, షాషా బ్యాంక్స్ కార్మేలా 2 వీక్స్ నుంచి మీ పైన అటాక్ చేస్తున్నారు, సో ఆల్రెడీ మీ ఫ్యూడ్ డిస్టార్ట్ అయిపోయింది కార్మేలాతో, సో మీరు కార్మేలాకి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా అని షాషా బ్యాంక్స్కి అడిగినప్పుడు షాషా బ్యాంక్స్ ఆన్సర్ ఇచ్చినారు. చూడండి, కార్మేలా హ్యాజ్ ఏ మిస్టరీ ఉమెన్లా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పుడు, అంటే నేను చూసినాను, అంటే కార్మేలావి కొన్ని వీడియోస్ చూపించినారు కదా రిటర్న్ చేసే ముందు, సో ఆ వీడియోస్ నేను చూసినాను. నాకు కార్మేలా ఆ వీడియోస్లో చాలా అంటే చాలా సూపర్ కనిపించింది, చాలా స్మార్ట్గా కనిపించింది, చాలా కూల్గా కనిపించింది, నాకు చాలా నచ్చింది కార్మేలా ఆ వీడియోస్లో. బట్ కార్మేలా చాలా పెద్ద మిస్టేక్ చేసింది. అండ్ ఆ మిస్టేక్ ఏంటంటే, కార్మేలా నా జోలికి వచ్చి అంటే నా పైన అటాక్ చేసి చాలా పెద్ద తప్పు చేసింది. సో అందుకని ఒకవేళ కార్మేలా నాతో మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాను, బ్యాక్ స్టేజ్ నేను మాట్లాడతాను. కానీ ఒకవేళ రింగ్లో
రింగ్ లో సెటిల్మెంట్ చేయడానికి కార్మెలా రెడీ ఉంటే నేను కార్మెలాకి ఓన్లీ 1 సెకండ్ లేదంటే 3 సెకండ్స్ లో ఓడిపిచ్చేస్తాను. అవును గైస్, సాషా బ్యాంక్స్ చాలా పెద్ద మాట చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో సాషా బ్యాంక్స్ ఏమన్నారంటే, నేను ఓన్లీ 3 సెకండ్స్లో, అంటే రెఫరీ 1, 2, 3 కౌంట్ చేయాలి కాబట్టి నేను ఓన్లీ 3 సెకండ్స్లో కార్మెలాకి ఓడిపిచ్చేస్తాను. అండ్ నిజం చెప్పాలంటే ఓన్లీ 1 సెకండ్లో నేను కార్మెలాకి ట్యాప్అవుట్ చేపిచ్చేస్తాను అని సాషా బ్యాంక్స్ చాలా పెద్ద మాట చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్, ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కంపల్సరీ మనకి ఇన్ ఫ్యూచర్లో కార్మెలా వర్సెస్ సాషా బ్యాంక్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడు వస్తుంది. సో ఆ మ్యాచ్లో మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది, ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రేప్ కాకపోయే స్మాక్ డౌన్ హైలైట్స్ ప్రివ్యూ గురించి. అండ్ గైస్, రేపటి స్మాక్ డౌన్ కోసం డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ ఒకటొక మ్యాచ్ని ఆల్రెడీ లాస్ట్ వీక్ కన్ఫర్మ్ చేసింది. అండ్ గైస్, ఆ మ్యాచ్ ఏదో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రేప్ మనకి స్మాక్ డౌన్లో ది ఆర్కిటెక్ట్, ది స్మాక్ డౌన్ సేవియర్ సెత్ రోలిన్స్ వర్సెస్ మర్ఫీ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. సో గైస్, ఈ మ్యాచ్ అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉంది. అండ్ మిగతా మ్యాచెస్, మిగతా సెగ్మెంట్స్ అన్ని రేపు స్మాక్ డౌన్ స్టార్ట్ ఏముంది అంటే రేపు స్మాక్ డౌన్లోనే కన్ఫర్మ్ అయిపోతాయి. బట్ ప్రెసిడెంట్ కోసం అయితే ఈ మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉంది. అండ్ గైస్, అంతేకాదు మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి పెద్ద రూమర్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము బిగ్గీ స్మాక్ డౌన్ టీమ్ కోసం క్వాలిఫై అయినా క్వాలిఫై కావచ్చు అంటారు స్మాక్ డౌన్లో. అవును గైస్, బిగ్గీ స్మాక్ డౌన్ టీమ్ కోసం అంటే సర్వైవ్ సీరీస్లో మనకి ట్రెడిషనల్ 5-on-5 మ్యాచ్ చూడని వస్తాయి కదా. సో ఆ మ్యాచ్ కోసం బిగ్గీ క్వాలిఫై అయినా క్వాలిఫై కావచ్చని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్, అందుకనే మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, రే స్మాక్ డౌన్లో లార్స్ సులేవన్ క్వాలిఫై అయితే మంచిగా ఉంటుంది అంటే బిగ్గీ క్వాలిఫై అయితే మంచిగా ఉంటుంది ఆ స్మాక్ డౌన్ టీమ్ కోసం, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ గురించి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ అండర్ టైకర్ ద ఫీల్డ్ గురించి మాట్లాడినారు ఒక ఇంటర్వ్యూలో. అవును గైస్, అండర్ టైకర్ ఏమన్నారంటే, చూడండి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ రిటైర్మెంట్ అయిపోయినాను అంటే రిటైర్మెంట్ తీసుకున్నాను, బట్ ఇన్ ఫ్యూచర్లో నాకు ఒకవేళ ఫైట్ చేసే అవకాశం దొరుకుతాయి, నాకు ఫైట్ చేయాలనిపిస్తే నేను ఇన్ ఫ్యూచర్లో ద ఫీల్డ్తో ఫైట్ చేయాలనుకుంటున్నాను. అవును గైస్, ది అండర్ టైకర్ స్వయంగా ఇంత పెద్ద మాట చెప్పినారు, నేను ఇన్ ఫ్యూచర్లో ద ఫీల్డ్తో ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ఇంతకుముందు బ్రేవాయిడ్తో ఫైట్ చేసినాను కరెక్టే, కానీ అప్పుడు బ్రేవాయిడ్ క్యారెక్టర్ ఒక వేరే క్యారెక్టర్ ఉండే, అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ బ్రేవాయిడ్ ఒక జబర్దస్త్ క్యారెక్టర్లు ఉన్నారు, ఒక ఫీల్డ్ క్యారెక్టర్లు ఉన్నారు. అండ్ ఫీల్డ్ క్యారెక్టర్తో ఇప్పుడు వరకు ఫైట్ చేయలేదు. అండ్ బ్రేవాయిడ్ ఫీల్డ్ క్యారెక్టర్లో వచ్చినప్పటి నుంచి బ్రేవాయిడ్ ఆ క్యారెక్టర్ని, అంటే ద ఫీల్డ్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయినాడు. అందరు ఫ్యాన్స్కి ద ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, అండ్ నాకు ద ఫీల్డ్ క్యారెక్టర్ చాలా నచ్చింది. సో అందుకనే నేను ఇన్ ఫ్యూచర్లో ద ఫీల్డ్తో ఫైట్ చేయాలనుకుంటున్నానని ది అండర్ టైకర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్, ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఇన్ ఫ్యూచర్లో అండర్ టైకర్ వర్సెస్ ద ఫీల్డ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బిగ్ డాగ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ రోమన్ రేన్స్ ఇండైరెక్ట్లీ డ్రూ మ్యాకింటైర్కి ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చినారు. అవును గైస్, రీసెంట్లీ రోమన్ రేన్స్ ఇండైరెక్ట్లీ, అంటే డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు డ్రూ మ్యాకింటైర్కి, బట్ ఇండైరెక్ట్లీ రోమన్ రేన్స్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ గైస్, ఆ వార్నింగ్ ఏదో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్లీ రోమన్ రేన్స్ కొన్ని వర్కౌట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినారు. అండ్ గైస్, ఆ వీడియోస్ కింద రోమన్ రేన్స్ రాసినారు కొంతమందిలో, అంటే చూడండి కొంతమందిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంతమంది మౌంటైన్ పైన, అంటే ఒక మౌంటైన్ టాప్ పైన ఎక్కడానికి ట్రై చేస్తారు, బట్ కొంతమంది ఏమో ఆల్వేస్ ఆ మౌంటైన్ పైననే ఉంటారని రోమన్ రేన్స్ ఇండైరెక్ట్లీ ఎక్కిరిచినారు డ్రూ మ్యాకింటైర్. సో రోమన్ రేన్స్ ఏమంటున్నారంటే, చూడండి కొంతమందిలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే కొంతమంది మౌంటైన్ పైన ఎక్కడానికి ట్రై చేస్తారు, టాప్ పైన ఎక్కడానికి ట్రై చేస్తారు, అండ్ కొంతమంది ఏమో ఆల్వేస్ మౌంటైన్ పైన, అంటే ఆల్వేస్ మౌంటైన్ టాప్లోనే ఉంటారని రోమన్ రేన్స్ ఆ పోస్ట్లో రాసినారు. అండ్ రోమన్ రేన్స్ హ్యాష్ట్యాగ్ స్మాక్ డౌన్ అని రాసినారు. సో దీని అర్థమైందంటే రోమన్ రేన్స్ రేపు స్మాక్ డౌన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ గైస్, మేబీ చెప్పలేము రేపు స్మాక్ డౌన్లో డ్రూ మ్యాకింటైర్ వచ్చినా రావచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ అసలు ఛాంపియనే కాదు. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ టెలికాస్ట్ అయినప్పుడు డ్రూ మ్యాకింటైర్ స్మాక్ డౌన్లో వచ్చినారు, అండ్ రోమన్ రేన్స్ ఫేస్ పైన చెప్పేసినారు 100% రోలో టైటిల్ గెలుస్తాను, డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ 100% గెలుస్తాను, అండ్ నేను నీతో సర్వైవల్ సిరీస్ పీపీలో ఫైట్ చేస్తానని డ్రూ మ్యాకింటైర్ లాస్ట్ వీకే స్మాక్ డౌన్లో వచ్చి చెప్పినారు. సో టైటిల్ లేనిదే లాస్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ స్మాక్ డౌన్లో వచ్చినారంటే ఇప్పుడు టైటిల్ గెలిచినాక రారా? సో ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ టైటిల్ ఉంది, సో ఇప్పుడు ఇంకా రుబాబ్గా వస్తారు డ్రూ మ్యాకింటైర్ స్మాక్ డౌన్లో అని నాకు అనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు మీకేమనిపిస్తుంది, మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ లాస్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ వచ్చినా టైటిల్ లేనిదే డ్రూ మ్యాకింటైర్ వచ్చినారంటే ఇప్పుడు టైటిల్ గెలిచినారు కదా డ్రూ మ్యాకింటైర్, సో ఇప్పుడు 100% డ్రూ మ్యాకింటైర్ స్మాక్ డౌన్లో వస్తేనే
మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.